కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శ్రీపాద ప్రాజెక్టును పరిశీలించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 9వ ప్యాకేజీ పనులను ఆయన పరిశీలించారు. ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడారు. పనుల ఆలస్యంపై ఫోన్లో అధికారులకు క్లాస్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్. కాలువ పనులు పూర్తి చేయకుండా అసంతృప్తిగా ఉంచారని విమర్శించారు. కేటీఆర్ కడప జిల్లాకు చెందిన తన అనుయాయులకు పనులు అప్పగించారని మండిపడ్డారు. లాభాలు దండుకుని మిగిలిన పనులను గాలి కుదిరేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పనులు ఆలస్యం కావడానికి, అంచనా వ్యయం పెరగడానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కమిషన్ల కక్కుర్తితో కేటీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని, లేదంటే స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మరి వీళ్ళను వీళ్ళకిచ్చింది 60C కింద, ఎందుకంటే వాళ్ళు డిలే చేస్తున్నారని వీళ్ళకిచ్చారు. వీళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ఇచ్చేస్తే ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్స్ ఇవన్నీ 2017 అంటే మళ్ళీ ఇవన్నీ పడతాయి కదా. ఇప్పుడేమో ఓల్డ్ రేట్లకి ఏం చేయరు కదా వీళ్ళు. మరి అది పెరిగినప్పుడు ఆ కాస్ట్ ఎంత కూడా మళ్ళీ గవర్నమెంట్ వీక్కే వస్తుంది కదా. ప్లస్ లోకల్గా కూడా ఇది హార్డ్ వర్కింగ్ ఉంది కదా. 10th, 11th, 12th, 13th వరకు అప్పు కొండపోచమ్మ వరకు కంప్లీట్ చేసి 9th ప్యాకేజ్ స్కిప్ చేస్తే లోకల్గా ఇవన్నీ రియాక్షన్స్ ఉంది కదా. అంచనాలు వేయించి మళ్ళీ దోసుకోవడానికి కోసం అన్ని ప్రణాళికలు చేస్తారు. దీనికి భూసేకరణ అడ్డం పెట్టి, పనులను పెండింగ్ పెట్టి, ఇది దాదాపుగా ఇప్పుడు అంచనాలు అడుగుతూ అదే చెప్తాను, 996 కోట్లతో మొదలయ్యి ఇది ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుకనైనా ఏ అధికారులకు వాళ్ళకు స్పష్టంగా చెప్పిన తక్షణమే ఈ పని పూర్తి చేయాలి. ఎప్పుడైనా టెండర్ ఒప్పందం ప్రకారము పని ఆలస్యమైనప్పుడు సంబంధిత సంస్థకు పెనాల్టీలు వేయాలి. ఎంఆర్కేఆర్ అనే సంస్థకు 60C కింద అంటే ఒక క్లాస్, అంటే ఏదైనా ఒక సంస్థకు పనులు ఇచ్చినప్పుడు సరైన సమయంలో పని చేయకపోతే ఆ పనిని ఆ సంస్థ నుంచి రద్దు చేసి ఇంకొక సంస్థకి ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. అంచనాలు వేయించి మళ్ళీ దోసుకోవడానికి కోసం అన్ని ప్రణాళికలు చేస్తారు. దీనికి భూసేకరణ అడ్డం పెట్టి, పనులను పెండింగ్ పెట్టి, ఇది దాదాపుగా ఇప్పుడు అంచనాలు అడుగుతూ అదే చెప్తాను, 996 కోట్లతో మొదలయ్యి ఇది ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుకనైనా ఏ అధికారులకు వాళ్ళకు స్పష్టంగా చెప్పిన తక్షణమే ఈ పని పూర్తి చేయాలి. ఎప్పుడైనా టెండర్ ఒప్పందం ప్రకారము పని ఆలస్యమైనప్పుడు సంబంధిత సంస్థకు పెనాల్టీలు వేయాలి. ఎంఆర్కేఆర్ అనే సంస్థకు 60C కింద అంటే ఒక క్లాస్, అంటే ఏదైనా ఒక సంస్థకు పనులు ఇచ్చినప్పుడు సరైన సమయంలో పని చేయకపోతే ఆ పనిని ఆ సంస్థ నుంచి రద్దు చేసి ఇంకొక సంస్థకి ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. అంచనాలు వేయించి మళ్ళీ దోసుకోవడానికి కోసం అన్ని ప్రణాళిక